ఎన్నో ఏళ్లుగా ఉన్న శ్మశాన వాటిక స్థలంలో కనీస సదుపాయాలు కల్పించడంలో స్థానిక నేతలు విఫలమయ్యారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పరిధిలోని భావనారాయణపురం గ్రామంలో ఉన్న శ్మశాన వాటికలో నీరు సదుపాయం లేదని, దీంతో అంతిమ సంస్కరణలు వచ్చే వారికి స్నానం చేయడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. సరైన దారి లేక ఉన్న రోడ్డు మార్గం కూడా పూర్తిగా చెడిపోవడంతో నడవడానికి కూడా ఇబ్బందిగా ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఈ శ్మశాన వాటికలో నీటి సదుపాయంతో కల్పించి త్రాగుబోతుల బెడద నుండి కూడా తప్పించారని వారు అధికారులను వేడుకున్నారు. ప్రాబ్లం అంటే సార్, ఇది శ్మశానం అండి, పూర్వం నుంచి ఉన్న శ్మశానం. దీనికి దారి లేదు, వాటర్ లేదండి. ఇప్పుడు దారి అంటే ఇంకొంచెం సార్, ఇదండి దారి అసలు లేదండి. రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారండి. వాటర్ ప్రాబ్లం ఉంది, వచ్చిన వాళ్ళు ఇప్పుడు తీసుకొచ్చిన వాళ్ళు వాటర్ ప్రాబ్లం ఉంది. వాటర్ లేదండి. ఎక్కడో పూర్వం అంటే కాలంలో చేసేవారండి, ఆ కాలం పాడైపోయిందండి. అందులో స్నానాలు చేయడం కూడా ఎవరు వెళ్తలేదండి. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారండి. నిర్ణయంగా తీసుకొచ్చారు సార్, వాటర్ ట్యాంక్ తీసుకొచ్చి ట్యాంక్ ద్వారా చేస్తున్నారండి స్నానాలు. ఉన్నవాళ్ళు ఉంటారండి, లేని వాళ్ళు ఉంటారండి. ఇప్పుడు ఉన్నవాళ్ళు అయితే తీసుకొస్తాను, లేని వాళ్ళు అయితే ఎవరు తీసుకొస్తారు ట్యాంకు? ఏంటంటే మాకు ఎవరు పట్టించుకుంటలేదండి ఈ శ్మశానం. అలా వదిలేస్తున్నారు సార్, చూడండి సార్ ఎలా ఉంది శ్మశానం అండి. మాకు ఏంటంటే సార్, దారి ప్రాబ్లం, వాటర్ అండి. మాకు చూడాలండి శ్మశానం. మీరు మీ సర్పంచ్ గారి దృష్టికి తీసుకెళ్లారా? తీసుకెళ్ళాం సార్, ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకెళ్ళామండి. ఇదేంటంటే ఎవరో చేస్తలేదండి, చేస్తున్నాం అయిపోతుందని అన్నారండి. లేదండి, వాటర్ ప్రాబ్లం సార్, మెయిన్ వాటర్ ప్రాబ్లం. ఎక్కడికి వెళ్తారు సార్ వాటర్కి? వాటర్ స్నానం చేయడానికి ఎక్కడికి వెళ్తారండి? స్నానం చేయకుండా వెళ్తే ఊరుకుంటారండి. వాటర్ లేదండి. మీ గ్రామం ఓటింగ్ ఎంత? మా గ్రామం ఓటింగ్ 2000-2500 ఉంటుంది సార్ ఓటింగ్. ఎవరో పట్టించుకుంటలేదండి. ఎంత పెద్ద గ్రామం, మరి చేయకపోవడానికి కారణం ఏంటి? ఏమో సార్, చేస్తున్నారు చేయరు అని అంటున్నారు, చేసేస్తున్నారు అయిపోతుందని అంటున్నారండి. అవ్వలేదండి, ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను శ్మశానం, అలాగే ఉన్నదండి. మిగతా శ్మశానాలు అన్నీ చూశాను సార్, ఎలా అన్నీ ఉన్నాయండి, అన్నీ బాగు చేస్తున్నారండి. మా గ్రామంలో మా శ్మశానం ఇలా ఉన్నదండి, ఎవరు చేసిన వాళ్ళు ఎవరో ఉండలేదండి. అది సార్, ఏంటంటే మీ డిస్ట్రిక్ట్ మేము తీసుకొచ్చాం కాబట్టి మీరు చూపించి చేస్తారని మేము అనుకుంటున్నామండి. చెప్పండి సార్, మీ సమస్య ఏంటి? మాది భావనారాయణపురం అండి, పూర్వం నుంచి శ్మశానం. మా తాతల పూర్వం నుంచి ఉండే శ్మశానం అండి. ఇలా కాలువలోకి వెళ్ళి మంచి వాటర్ ఉండేది, అందులో స్నానాలు చేసేవాళ్ళండి. తగిన ఇంచుమించు లేదంటే 15 సంవత్సరాలు బట్టి నుంచి ఆ వాటర్ ఫ్యాక్టరీల వల్ల పాడైపోయిందండి. పాడైపోయిన కాడ నుంచి ఇక్కడ మాకు సమస్య ఏంటంటే రోడ్డు లేదండి, కరెంట్ లేదు, వాటర్ లేదండి. ఎన్నిసార్లు స్పందించినా ఎంతమంది వచ్చినా ఇదిగో చేతనం అదిగో చేతనం కాంట్రాక్టర్ రావట్లేదు అని చెప్పుకోతున్నారండి. ఎప్పుడైనా మా సర్పంచ్ ఎన్నుకున్న ఆయన దీన్ని ప్రత్యేక దృష్టి పెట్టి మా శ్మశానాన్ని అభివృద్ధి చేయాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, మీరు సర్పంచ్ గారు మీరు చెప్తే పని చేస్తారని మాకు తెలిసింది. చేస్తారండి అందరూ, అదే గ్రామస్తులకి అందరికీ చేస్తారు. ఆయన మీరే స్వయం వెళ్ళి ఇది మన ప్రాబ్లం, మన వాటర్స్ అందరూ ఇబ్బంది పడుతున్నారని మీరు అడగాలి కదా. ఆయన మా అబ్బాయి, అది మా అబ్బాయి అండి, మా అన్నగారు అబ్బాయే. కానీ ఆయన ఒకసారి శ్మశానానికి వచ్చి చూస్తే ఆయనకు తెలుస్తుందండి, ఆయన రారు. మెయిన్ ఏంటంటే లోకల్ అంటే ఆడు అందువలన ఏంటంటే గ్రామాన్ని అభివృద్ధి చేసేది ఆయనే కాబట్టి అండి. ఈ శ్మశానం దృష్టిలోకి అందులోకి ఈ ఇందులోకి ఏమవుతుంది తెలుసండి, బయట అవుటర్స్ నుంచి వచ్చేసండి ఈ గంజాయి ఇటువంటి మ్యాంగో కాయలు తాగేటువంటి బీరకాయలు కొడతాం, ఎవరన్నా ఏదైనా అంటే ఆడవాళ్ళని ఏడిపించడం, ఇటువంటివి అన్నీ ఇక్కడ జరుగుతున్నాయండి. సర్పంచ్ గారి దృష్టి ఉన్నారు, ఇవన్నీ తెలుసు అండి. సర్పంచ్ గారికి కూడా మీరే యాక్షన్ తీసుకుని కంప్లైంట్ చేయొచ్చు కదా. ఇంకో ఇప్పుడు చేయాలి, ఇంక ఇలాగే చేయాలండి. ఇప్పుడు మీ నాయకుడు, మీ పార్టీ నాయకుడు అయినప్పుడు మీరు చెప్తే వింటారు కదా. వింటున్నారండి, ఎప్పుడు ప్రతి సంవత్సరం ప్రతి బాడీ వచ్చేటప్పుడు మాకు డిస్కషన్ జరుగుతుందండి. శ్మశానం చేద్దాం చేద్దాం అంటారండి, కానీ తర్వాత మళ్ళీ మర్చిపోతారండి. మళ్ళీ బాడీ వచ్చినప్పుడే రీసెంట్ తీర్మానం పెట్టుకుని ఊరు ప్రాబ్లం ఇదేం చెప్పేసి 10 మంది వెళ్తే దీని మీద యాక్షన్ తీసుకుంటారు కదా. ఇదేం పర్సనల్గా రాజకీయం కాదు, రాజకీయం కాదండి, ఇది మా గ్రామ సమస్య అండి. మీ గ్రామానికి సంబంధించింది, మా సర్పంచ్ వస్తారు చాలా మంది అంటే బయట నుంచి నిరుడు నిన్న అయితే చాలా మంది వచ్చారండి. చూసినట్టుగా లేదండి మా ఏరియాలో సార్, ఎక్కడ చూసినా ఎందుకంటే శ్మశానం అనేది ఎక్కడైనా చాలా నీట్గా ఉంటుంది. మరి ఇక్కడ నిన్న బయట నుంచి వచ్చిన వాళ్ళు, నేను బయట నుంచి వచ్చిన వాళ్ళు మా గ్రామంలో శ్మశానాలు ఇంద్రభవన్లో ఉంటాయి, మీ శ్మశానం ఎలాగుందేటి దారి ఏంటి అని నిన్న చాలా మంది బాధపడ్డారండి. వాళ్ళు ఆ వాటర్ ట్యాంక్ కింద తాణం చేసేటప్పుడు కూడా ఇదే మంచి కుళాయిలు అయ్యి వాటర్ ట్యాంక్స్ అయ్యి ఉంటాయి, ఇదేంటిది ఇలా చేస్తున్నారు మీరు అని కొంచెం వాళ్ళు ఇబ్బంది పెట్టారండి ఇక్కడ ఉన్నవాళ్ళు. మాకు చుట్టెంపులు కాంపౌండ్లో కట్టండి, కాంపౌండ్లో కట్టి కొంచెం రోడ్డు వేసి కరెంటు వేయించి దీన్ని వాటర్ ట్యాంక్ అయ్యి మాకు స్నానాలు చేయటానికి స్పెషాలిటీ కల్పించాలని మా అబ్బాయే సర్పంచ్ అయినా
ఆయన ఇబ్బంది పెట్టకుండా మేము మీడియా వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఈ ప్రశ్నలు అడగమండి. దీనికి మా సర్పంచ్ పూర్తిగా మాకు శ్మశానం త్వరగా చేయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సార్, మీరు కూడా మీ ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళొచ్చుగా, మీ మినిస్టర్ గారి దగ్గర. మా అబ్బాయిని కాదని మేము ఎప్పుడూ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళదండి.